హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నాను. ఇక్కడ అయితే ఇది వచ్చేసి అయితే నేను రాఖీ పండుగ రోజు అయితే బ్లాగ్ తీశాను, అదే ఈ బ్లాగ్. ఇక్కడ అయితే నేను పొద్దుగాల లేచి వాకలు అయితే ఉడుతున్నాను. రాఖీ పండుగ రోజు అయితే మనకు పని అయితే బాగా ఉంటుంది, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి అన్ని పనులు చేసుకోవాలని నేనైతే ఇక్కడ పొద్దుగాలనే తొందరగా పని అయితే చేస్తున్నాను. ఇక్కడైతే వీడియో స్పీడ్ పెట్టాను. ఇక్కడైతే వాకలు అయితే ఊడ్చుడు అయిపోయింది, బయట రోడ్డు మీద కూడా అంతా ఊడ్చేసి అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ రోడ్డు మీద పైప్ అయితే నీళ్లు పడుతున్నాను పైప్ తోటి. ఇక్కడ రోడ్డు మీద అంతా నీళ్లు పట్టేసి అంతా వాకిలు అంతా పట్టిన తర్వాత ఇక్కడ నేనైతే లోపల వాకిట్లో అలకైతే చల్లుతున్నాను. లోపలైతే అలక చల్లుతాను, బయట అయితే పైప్తోనే పడతాను. అంతా కూడా రోడ్డు పైన అంతా కూడా అంత బండ్లంతా పోయి మట్టి అది ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను అది పోవడానికి పైప్తోనే పడతాను. ఇంట్లో అంటే అంత దుమ్ము ధూళి ఉండదు కాబట్టి నేనైతే అలుకు చల్లుతాను. ఇక్కడైతే అలకంతా చల్లిన తర్వాత నేనైతే ఇక్కడ బయట రోడ్డు మీద అయితే ముగ్గేసాను, చూస్తున్నారు కదా ముగ్గు అయితే ఇట్లా వేసేసాను. ఈ ముగ్గు ఆల్రెడీ మనం ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో రంగోలీ ముగ్గు కూడా ఉన్నాయి, చూడండి. ఇక్కడైతే పొద్దున పొద్దున ఇంకా పువ్వులు అయితే పూయలే, చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. అలా పండుగనో ఏమో చాలా పూసాయి పువ్వులు. అయితే నేను ఇక్కడ పనంతా అయిన తర్వాత స్నానం అయితే చేసిన తర్వాత పువ్వులు అయితే తెంపుతున్నాను. ఇవాళ రాఖీ పౌర్ణమి అని చెప్పేసి రాత్రి అన్నీ బోళ్ళు తోముకొని అంతా సదిరేసుకొని అంటే వంట రూమ్ అంతా సదిరి పెట్టేసి పడుకున్నాను. పొద్దునైతే పని తొందర అవుతుందని చెప్పేసి ఇక్కడ వాకిలు ఊడ్చి ఇళ్ళకి వెళ్ళి ముగ్గేసిన తర్వాత ఇండ్లు కూడా తూడ్చేసి కడపలన్నీ కడిగేసి ముగ్గులేసిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చాక పువ్వులు తెంపాక ఇక్కడ నేను మా దేవుని రూమ్ ముందు కూడా ఇలా కడపలాగా అయితే నేను ముగ్గు వేస్తూ ఉంటాను. ఇక్కడ పసుపు రాసేసి ఇక్కడ కూడా ముగ్గేసాను. ముగ్గేసుడు అయిన తర్వాత ఇక్కడైతే నేను దేవుని రూమ్లో దీపం ముట్టియడానికి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అంటే మా బిడ్డకు కూడా స్నానం పోసి తయారు చేసి కొత్త చేసి అయితే తీసుకొచ్చాను. తను కూడా దీపం ముట్టించేటప్పుడు ఎప్పుడు నాకైతే పని చేస్తూ ఉంటుంది, అంటే పూలు పెట్టడం కానీ అగరబత్తులు ముట్టియడం కానీ పూజ చేయడం తనకు కూడా చాలా ఇష్టము. ఇక్కడ నేను పెట్టిన కొద్దికి తను కూడా అన్ని దేవుని ఫోటోలకు పువ్వులు అయితే పెడుతుంది. ఇక్కడ పువ్వులన్నీ అలంకరించిన తర్వాత నేనైతే దేవునికి అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను. దీపం పెట్టేసి దూష్టిక్ అంటే మన అగరబత్తులలో ఉంటుంది కదా అందులోనే మనకు ఏంటి గుగ్గిలం మైసాచి సాంబ్రాణి ఇవి మూడు కూడా కలిసి అందులోనే వస్తాయి, కప్పు సాంబ్రాణి అంటారు దాన్ని, అది కూడా నేను ముట్టిచ్చేసాను. ముట్టిచ్చేసిన తర్వాత ఇక్కడైతే దేవునికి అయితే దీపము అంటే హారతి ఇస్తున్నాను. గాయత్రి మంత్రము అలాగే విఘ్నేశ్వర స్వామి మంత్రము చదువుతున్నాను. ఇక్కడ దనకు కూడా అచ్చు చదువుతుంది. దన కూడా దీపం ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ పొగ కూడా ఇచ్చిన తర్వాత మొక్కి అలానే లేచి రావద్దని చెప్పేసి కాసేపు కూర్చొని ఏమైనా మంత్రాలు చదివేది ఉంటే చదువుకొని నేనైతే అక్కడ నుంచి లేచి వస్తాను దేవుని రూమ్లో. అలాగే దీపం ముట్టించిన తర్వాత మాత్రం బయటికి రాను, కాసేపు అయితే కూర్చుంటాను. ఇక్కడ దీపం ముట్టించుడు అయిపోయిన తర్వాత టిఫిన్ చేశాను. టిఫిన్ చేసింది వీడియో అయితే తీయలేను నేను, అది టిఫిన్ చేసి తినేసాము. తినేసిన తర్వాత నేను ఇక్కడైతే రెడీ అయ్యాను, మేకప్లా వీడియో చేశాను, అది నేను పోస్ట్ చేస్తాను. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కూడా నేను వీడియో తీశాను, అవి రెండు ఇందులోనే పోస్ట్ చేస్తే చాలా పొడుగు అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఆ వీడియోలు ఇందులో పెట్టలేదు. ఇవి రెండైతే మన ఛానల్లో తొందరలోనే వీడియోలు అయితే పెడతాను. ఇక్కడైతే నేను రెడీ అయిన తర్వాత దనం కూడా తయారు చేశాను. చేసిన తర్వాత మా ఆయనకున్ను మా వాడికి ఇద్దరికైతే రాఖీ కట్టిస్తున్నాను. దనం బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టి రాఖీలు అయితే కడుతుంది ఇక్కడ.
పొద్దున పొద్దున్నే రాఖీలు కట్టుకోవాలన్నారు, కానీ పొద్దున అంత పొద్దున ఎవరికి పని తీరుతుంది, స్నానాలు చేయాలి. అలాగే వీళ్ళు జంజీర్ అంటే లగ్గమైన వాళ్ళు జంజిరాలు కూడా వేసుకోవాలి కదా, గుడికి వెళ్ళి వచ్చి జంజిరాలు తీసుకొని వచ్చి జంజిరం వేసుకున్న తర్వాతనే రాఖీలు కట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు గుడికి పోయి జంజిరం తెచ్చుకునే లోపు నాకు కూడా ఇంట్లో పని తీరాలి కదా, ఇంట్లో పని తీరిన తర్వాత నేనైతే ఇక్కడ రాఖీలు అయితే కట్టిస్తాను. పొద్దుగాల అంటే పొద్దుగాల ఎవ్వరికి వీలు కాదు, ఇంట్లో పిల్లలకు తినబెట్టి పనులు చేసుకోవడము అన్నీ కావాలి, అంత పొద్దున్నే రాఖీలు కట్టియడం అంటే ఎవరికైనా వీలు కాదు. నేను కట్టించే వరకు అయితే 10:30 అయితే అయ్యింది రాఖీలు కట్టే వరకు. ఇక్కడ ధనశ్రీ మా ఆయనకును ప్రణయ్కి కట్టింది. ప్రణయ్కి వాళ్ళ బడిలో నిన్ననే కట్టించారు, వాళ్ళ బడిలో రాఖీలు కూడా కట్టిస్తారు, ధనతోట కట్టించారట. అన్నయ్య అన్న చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రారు అంటే ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళతోటి కట్టించారట. ఎలా కట్టావంటే అదే విషయం చెప్పుకుంటూ రాఖీలు అయితే కట్టేసింది. ఇక్కడ ధనకు కట్నం కూడా పెట్టేశారు. ధనకు దీనైతే మన వెండి పట్టీలు ఉంటాయి కదా గోల్ గజ్జలు, ఆ గజ్జలు అయితే చేయిస్తున్నాను, కానీ అవైతే నేను అందుతాయి అనుకున్నాను రాఖీ పౌర్ణం వరకు, అయితే అవైతే అందలేవు. డాడీ ఉన్ను అన్నయ్య తరపున పెడతామని చెప్పి అనుకున్నాము, కానీ అవైతే అందలేవు. నేను అక్కడ కట్టించేసిన తర్వాత అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను, అంటే నాన్నకును అన్నకు కూడా కట్టాలి కదా రాఖీలు. నేను వచ్చేవరకు చెల్లె వచ్చింది అనుకున్నాను, చెల్లె రాలేదు. ఎండ అయితే బాగా కొడుతుందని చెప్పేసి మా ఆయన థమ్స్అప్లు తెప్పించాడు. చూసారా పిల్లలు ఎట్లా తాగుతుర్రో. నేను ఇక్కడికి వచ్చేసరికైతే 12:30 అయింది. నేను వచ్చిన తర్వాత 1 అవర్కు అంటే గంట తర్వాత చెల్లె వచ్చింది. చెల్లది కరీంనగర్ కాబట్టి అక్కడ నుంచి రావడానికి టైం పడుతుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఆడబిడ్డలు వచ్చి కట్టి చేసి రావాలంటే టైం పడుతుంది కాబట్టి అక్కడ నుంచి అదంతా అయిన తర్వాత తనైతే వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీమయ్య అంటే చెల్లబిడ్డ శ్రీమయ్య అయితే వాళ్ళిద్దరికి వాచ్ రింగులు అంటే వాచ్ రాఖీలు తెచ్చింది, అంటే లైట్స్ వస్తాయి కదా అవి తెచ్చింది. ఆగుర్రా అంటే కూడా ఆగకుండా నింగట్టుకుంటాను ఇద్దరు ఎగవాడి కట్టేసుకుంటున్నారు, అది కూడా చెప్తింటలేదు. నింగడతాని ముగ్గురు అయితే అంగడంగడి చేసుకుంటా కట్టేసుకున్నారు. అమ్మవాళ్ళింటికి పోతే మాత్రం చెల్లె నేను మా పిల్లలతో అయితే ఇల్లు అంగడంగడి ఉంటుంది, కానీ పిల్లలు ఉంటేనే సందడి మంచిగా ఉంటుంది కదా. ఇక్కడైతే వాళ్ళిద్దరిది కట్టుడు అయిపోయింది. వాళ్ళిద్దరు కట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కూడా రాఖీ అయితే కడుతున్నాను, నాన్నకును అన్నకు ఇద్దరికి కూడా. నాన్నకు కట్టిన తర్వాత అన్నయ్యకి కూడా కట్టేస్తున్నాను రాఖీ. దాని అయితే నేను కడతా అని చెప్పేసి ఓ కలర్ రాఖీ అయితే ఏరుకొని పట్టుకొని కూర్చుంది. నేను ఫస్ట్ కడతా అని నేనైతే రాఖీలు పూసలై అట్లా డిజైన్గా ఉండేటి తీసుకోవడం నాకు కూడా నచ్చదు. రాఖీ అంటే ఇట్లా పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా, నేనైతే ఇట్లాంటి రాఖీలు తీసుకుంటాను. మీకు ఎలా అనిపించినాయి ఈ రాఖీలు, మంచిగా ఉన్నాయా లేవా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను గట్టుడు అయిపోయిన తర్వాత చెల్లె కూడా రాఖీలు కడుతుంది నాన్నకును అన్నకు ఇద్దరికి. పిల్లలు అయితే పక్క పొంటి ఉండి అయితే బాగా అల్లరి చేస్తారు, అలా మామని అయితే బాగా గొర్రెత్తారు. ఇక్కడ చెల్లె కట్టుడు అయిపోయిన తర్వాత చెల్లె వాళ్ళ పాప అంటే శ్రీమయ్య కూడా మా ఆయనకును ప్రణయ్కి ఇద్దరికి కడుతుంది. దాంతోపాటు అన్నకును నాన్నకు కూడా కడుతుంది. బొట్టు పెట్టాడంటే పెట్టుకొస్తూనే ఉన్నది. ఇక వీళ్ళు చిన్నపిల్లలు కదా ముడేయడం రాదు కాబట్టి కొంచెం నిమ్మలంగా మెల్లిగా ఎత్తురు. ఇక్కడ రాగ్ కట్టేసింది మా ఆయనకైతే. ప్రణయ్ కూడా మళ్ళీ కడుతుంది.
అంటే అవి బొమ్మలై ఆ లైట్స్ వచ్చినాయి, ముగ్గురికి తీసుకుందట చెల్లి. అవి అట్లా అట్టిగా కట్టేసింది, ఇప్పుడైతే రాఖీ కట్టుతుంది. అలా అన్నకు కూడా కట్టేసిన తర్వాత అలా మామకు కట్టేస్తుంది మా శ్రీమయ్య. నీకు మూడే రాదు ఆగే గిట్లయ్యే గట్లే అంటే నాకు తెలుసు తీ, నేను ఎత్తుతీ అని చెప్తుంది అలా మామకు. పాపం మామకు కట్టినాక తాతకు కూడా కట్టేస్తుంది. సీమ కట్టినాక ధనను కూడా కట్టమని చెప్తున్నాము. ధన ఫస్టే కడతా కడతా అంటే సీమ ఇక ఒకసారి చెప్తే అది ఈనది, దాని దాది కడతనే ఉంటుంది ఈనది. అసలు సీమ కట్టేసిన తర్వాత ధనశ్రీ అయితే కడుతుంది. స్వీట్ పెట్టా అంటే తీసి రోడ్లో కుక్కుతుంది, అది మన గోలి లేసినట్టు ఎత్తునే ఉంది. అందరం అదే అనుకుంటూ నవ్వుతున్నాం అక్కడ. చూసారా గోలేసినట్టు పాప మొత్తం నోట్లో కుక్కేసింది దానికైతే. సీమేది అయిపోయిన తర్వాత ఇక దాన చాలు చేసేది కట్టడం. అయితే ఇక్కడైతే బొట్లు పెట్టుకొస్తుంది. మామ కెట్టినవంటే నేను పెట్టినా పెట్టినా అంటుంది. అట్లనే అలా బాబాయ్ కూడా కడుతుంది. అంటే మా చెల్ల వాళ్ళ భర్త మా మరిదికి మరిదికి కూడా కట్టించాము. అలా ముడిలేయడం రావట్లేదని నేర్పిస్తా ఉన్నారు పాపం. మన సంవత్సరం అయితే వీళ్ళకు ముడేయడం వాళ్ళది వాళ్ళే నేర్చుకుంటారు. ఇక్కడ బాబాయ్ కట్టేసిన తర్వాత తాతకు కట్టేసినాక మామయ్య కడుతుంది ధనశ్రీ అయితే. రాఖీలు అయితే కట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత మావాడు అద్రా అంటే నింది ఇత్తా అని చెప్పేసి తిత్తున్నాడు. వారికి తీయరాకపోయినా సగం తలకాయలు పడుతున్నాయి, సగం తలకాయలు పడట్లేదు, మనకి తీయడం రావట్లేదు. అలా తీసుడు అయిపోయిన తర్వాత ఇక్కడైతే శ్రీమయ్యకి కట్నం పెడుతున్నారు మా వారు. మా ఆయన పెట్టేసిన తర్వాత మా వాడు కూడా అంటే ప్రణయ్ కూడా పెడుతున్నాడు అలా చెల్లికి. సీమే కట్టుడు అయిపోయిన తర్వాత మా అన్నయ్యను మా నాన్నకు కూడా మేము రాఖీ కట్టాం కదా, కట్టామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు బట్టలు పెడుతున్నారు. ఈసారి అమ్మ ఎప్పటికీ చీరలు కట్టట్లేదు కదా, డ్రెస్సులు అయితే బాగుంటుందని చెప్పేసి కాటని డ్రెస్సులు అయితే తీసుకుందట. అవే అన్నయ్య పెడుతున్నాడు. పెట్టిన తర్వాత ఇక్కడైతే కాళ్ళు అయితే మొక్కుతున్నారు. మాదైతే ఈ సంవత్సరం రాఖీ పండుగ. మేమైతే ఇలా పండుగ అయితే జరుపుకున్నాము. మీ అందరూ మీ ఇళ్ళల్లో ఎలా జరుపుకున్నారని చెప్పేసి నాకైతే కామెంట్స్లో చెప్పండి. మాది ఎలా జరిగిందని చెప్పేసి కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ను వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇందులో అయితే నేను అంటే వంటలు కానీ ఇంకేదైనా కానీ నేను ఏది చూపెట్టలేదు, బాగా పొడుగవుతుంది వీడియో అని చెప్పేసి. నేనైతే ఓన్లీ ఇక్కడ అంటే మేము రాఖీలు కట్టేది ఇంట్లో నేను ఏం చేశానని చెప్పేసి చిన్న చిన్నగానే చూపెట్టాను. నేనైతే మేకప్ వేసుకున్న వీడియోను హెయిర్ స్టైల్ వీడియో అయితే నేనైతే మళ్ళీ ఒక వీడియో పెడతాను, అదైతే చూడండి కంపల్సరీ నా మేకప్ను నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది. అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అని చెప్పేసి కూడా చెప్పండి. ఇక్కడ ధనశ్రీ కూడా వాళ్ళ బాబాయ్ కాళ్ళు మొక్కుతున్నాడు. ఇక్కడ ఆడబిడ్డల కాళ్ళు మొక్కడం
తెలంగాణలో అందరూ ఆడబిడ్డల కాలు మొక్కుతారు. ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత మేమంతా ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నా. నేనైతే వ్లాగ్ ఇక్కడికే ఆపేశాను, ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దాము. ఓకే దోస్తులు, బాయ్.